నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములో బీసీల ఓట్లే కీలకం. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్లు ఇద్దరు బీసీ అభ్యర్థులే కావడంతో బీసీలు ఎవరివైపు మొగ్గు చూపితే వారిదే విజయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలోని 120 బీసీ కుల సంఘాలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుకు మద్దతు ప్రకటించడంతో ఈటెల జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే బీసీలు ఎంతో గౌరవించే ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ప్యాకేజీకి అమ్ముడుపోయాడని, త్వరలో టీఆర్ఎస్లో చేరుతాడంటూ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. తద్వారా బీసీలలో చీలిక తెచ్చి తనకు ఓట్లు వేయించుకునేలా కుట్రలకు తెగబడుతున్నాడు. అయితే తనపై ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలపై ఆర్ కృష్ణయ్య తీవ్రస్థాయిలో స్పందించారు. హైదరాబాద్లో గురువారం నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ, నికాసైన ఉద్యమకారుడైన గెల్లుకు 120 బీసీ సంఘాలు ముక్త కంఠంతో మద్దతు ప్రకటించడంతో తనపై ఈటెలా కుట్రలు చేస్తున్నాడని కృష్ణయ్య ధ్వజమెత్తారు. కుట్రలు చేయడం ఈటెలకు మొదటి నుంచి అలవాటేనని మండిపడ్డారు. బీసీలు ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓట్లు వేయరని తేల్చి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ 100% బీసీ అభ్యర్థేనని, మరి ఈటెల రాజేందర్ ఏ సామాజిక వర్గీయుడో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ బంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఇచ్చిన మాటను కేసీఆర్ ప్రతిసారి నిలబెట్టుకున్నారని తెలిపారు. అడగ్గానే బీసీ గురుకులాలు ఇచ్చారని, కళ్యాణలక్ష్మి షాది ముబారక్ అమలు చేశారని, దళిత బంధు తరహాలో బీసీ బంధు అమలు చేసి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఈటెల ఆరోపిస్తున్నట్లు సీఎం కేసీఆర్ దగ్గర తాను తీసుకున్న ప్యాకేజీ ఇదే అంటూ ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కులాల ఆధారంగా బీసీ జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. బీసీల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషి చేస్తున్న టీఆర్ఎస్ ను కాదని, బీసీ వ్యతిరేక బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించారు. బీసీల డిమాండ్లపై ఎంతో సానుకూలంగా స్పందిస్తున్న సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేయాలనడం సరికాదని అన్నారు. మొత్తంగా కేసీఆర్ ప్యాకేజీకి అమ్ముడుపోయాడనే ఈటెల ఆరోపణలకు ఆర్ కృష్ణయ్య ధీటైన కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.